వెల్కమ్ స్టడీస్ టుడే క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం అర్ధవార్షిక పరీక్ష నమూనా భాష గణిత శాస్త్రం వన్ బి ఏంటో చూద్దాం అంటే యొక్క మోడల్ పేపర్ ఏంటి ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ ఇచ్చారు మోడల్ లో అనేది చూద్దాం టోటల్ క్వశ్చన్ పేపర్ టైం అనేది డ్యూరేషన్ త్రీ అవర్స్ అండి మ్యాక్సిమం మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం క్వశ్చన్ పేపర్లో లో త్రీ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ ఏలో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు అంటే సెక్షన్ ఏ లో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ కి టెన్ క్వశ్చన్ చేయాలి ఒక్కో క్వశ్చన్ టూ కామా ఫైవ్ ఎక్స్ కామా త్రీ బిందువుల ద్వారా వెళ్ళే సరళ రేఖ వాళ్ళు రెండు అయితే ఎక్స్ విలువను కనుక్కోండి ఈ క్వశ్చన్ మనకు సరళ రేఖలు అనే చాప్టర్ నుంచి వచ్చింది నెక్స్ట్ రేఖ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టువెల్ కు నిరూప కక్షల మీద అంతరఖండాల వర్గాల మొత్తం కనుక్కోండి ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ త్రీ మైనస్ 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 టూ ఫోర్ ఫోర్ వన్ 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 సి టూ బిందువులు సరేకి ఇయాలని చూపండి ఇది త్రిపరిమాణ జామితి అంటే త్రీ డి కోఆర్డినెట్స్ నుంచి వచ్చింది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ త్రీ టూ మైనస్ వన్ ఫోర్ వన్ వన్ సిక్స్ టూ ఫైవ్లు మూడు శీర్షాలుగా నాలుగు రెండు రెండు కేంద్ర భాషంగా గల చతుర్ముఖి నాలుగో శీర్షాన్ని కనుక్కోండి ఇది కూడా మనకు త్రీ డి త్రిపరిమాణ జామితి నుండి వచ్చింది నెక్స్ట్ ఏ మైనస్ టూ మైనస్ టూ త్రీ ఫోర్ బి వన్ టూ త్రీ బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఎక్స్జెడ్ తలం విభజించే నిష్పత్తిని కనుక్కోండి ఈ క్వశ్చన్ కూడా త్రిపరిమాణ జామితి అంటే ఫస్ట్ రెండు క్వశ్చన్లు ఏమో రేఖలు తర్వాత మూడు క్వశ్చన్లు ఏమో త్రిపరిమాణ జామితి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ వై ఫోర్ కలిగిన సమతల సమీకరణం రాయండి ఈ క్వశ్చన్ సమతలం అనే చాప్టర్ నుంచి వచ్చింది నెక్స్ట్ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఈక్వల్ టు జీరో ఎక్స్ వై తలానికి లంబంగా ఉండే తలాన్ని సూచిస్తుందని చూపండి ఈ సమీ ఈ క్వశ్చన్ కూడా సమతలం అనే చాప్టర్ నుండి వచ్చింది అంటే సమతలం నుంచి రెండు వచ్చాయి నెక్స్ట్ సెవెంత్ ఎయిత్ క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎక్స్ ఎక్స్వేర్ ఇంటూ కాస్ టూ బై ఎక్స్ను గణించండి అంటే ఇది అవధుల నుంచి వచ్చింది నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ అని చూపండి ఈ క్వశ్చన్ కూడా అవధుల నుంచే వచ్చింది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెన్స్ జీరో లెవెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ బై థర్టీన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ను సెవెన్ను ను గణించండి ఈ క్వశ్చన్ కూడా అవధుల నుంచి వచ్చింది సో సెక్షన్ ఏలో లో మనం చూసుకుంటే గనక క్వశ్చన్లు సలరేఖల నుంచి రెండు వచ్చినాయి త్రిపరిమాణ జామితి నుండి మూడు క్వశ్చన్లు వచ్చినాయి సమతలం నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి అవధుల నుంచి మూడు క్వశ్చన్లు వచ్చినాయి అంటే అవధులకు ఆరు మార్కులు కేటాయించారు త్రి త్రిపరిమాణ జామితి ఆరు మార్కులు సమతలము సరళ రేఖల నుంచి నాలుగు నాలుగు మార్కులకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెక్షన్ బి అనేది స్వల్ప సమాధాన ప్రశ్నలు ఏవైనా ఐదు ప్రశ్నలకు మాత్రమే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు సో ఐదు నాలు ఇరవై అంటే ఏడు క్వశ్చన్లు ఇస్తే నాలుగు క్వశ్చన్లే రాయాలి లెవెంత్ క్వశ్చన్ ఏ ఫైవ్ మైనస్ ఫోర్ బి సెవెన్ సిక్స్ బిందువుల నుంచి పి బిందువుల దూరాల నిష్పత్తి టూ ఇస్ టూ త్రీ అయితే పి బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి ఇది బిందు పదం అనే చాప్టర్ నుండి వచ్చింది నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ ఏ ఫైవ్ కామా త్రీ బి మై త్రీ కామా మైనస్ టూలు రెండు స్థిర బిందువులు త్రిభుజ పిఏబీ వైశాల్యం తొమ్మిది గల ఉండేలా పి బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి ఈ క్వశ్చన్ కూడా బిందు పదం నుండే వచ్చింది థర్టీన్త్ క్వశ్చన్ ఏ వన్ కామ టూ బి టూ కామ మైనస్ త్రీ సి మైనస్ టూ కామా త్రీలు మూడు బిందువులు పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు పీసీ స్క్వేర్ అయ్యేలా పి చరిస్తుంది పి బిందు పద సమీకరణం సెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో అని చూపండి ఈ క్వశ్చన్ కూడా బిందు పదం అంటే బిందు పదం నుండి మనకు మూడు క్వశ్చన్లు వచ్చినాయి మూడు నెలల పన్నెండు మార్కులకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫోర్టీన్త్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ టువల్ ఈక్వల్ జీరో సమీకరణాన్ని వాళ్ళు అంతకండ రూపం అంతరఖండ రూపం అభిలంబ రూపంలోకి మార్చండి అంటే ఈ క్వశ్చన్ సరళ రేఖలు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బిందు వన్ కామ త్రీ ద్వారా వెళ్తూ త్రీ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ వన్ బిందువులు కలిపే రేఖను సమాంతరంగా ఆయన లంబంగా ఉండే సల్లరేఖల రేఖల సమీకరణాలు కనుక్కోండి ఈ క్వశ్చన్ కూడా మనకు సల్ల రేఖల నుంచి వచ్చింది అంటే సల్ల రేఖల నుంచి రెండు క్వశ్చన్లు బిందు పదం నుండి మూడు క్వశ్చన్లు వచ్చినాయి నెక్స్ట్ సిక్స్టీన్త్ కోసం జీరో కాస్ ఏఎక్స్ బై ఎక్స్ఎస్క్ ను గణించండి ఈ క్వశ్చన్ అవధుల నుంచి వచ్చింది నెక్స్ట్ ఈక్వల్ న్ీ ప్లస్ త్రీ అయ్యాల నిర్వచితమైన ప్రమేయం ఆర్పై అవిచ్ఛిన్నమయ్యే వాస్తవ శిర సంఖ్య ఏబీలను కనుక్కోండి ఇది అవిచ్ఛిన్నత అవధులు అవిచ్ఛిన్నత అనే చాప్టర్ ఉంది కదా అక్కడి నుంచి వచ్చింది అంటే సెక్షన్ బిలో మూడు క్వశ్చన్లు ఏమో బిందు పదం నుండి వచ్చినాయి రెండు క్వశ్చన్లు ఏమో స్ట్రేట్ లైన్స్ సళ్ళ రేఖల నుంచి వచ్చినాయి రెండు క్వశ్చన్లు ఏమో అవధులు అవచ్చిన్నత నుంచి వచ్చినాయి సో బిందు పథానికి పన్నెండు మార్కులు వచ్చినాయి సరళ రేఖల నుంచి ఎనిమిది మార్కులకు వచ్చింది అవధులు చిన్నత నుంచి ఎనిమిది మార్కులు వచ్చినాయి ఇది ఈ సెక్షన్ యొక్క క్వశ్చన్స్ నెక్స్ట్ సెక్షన్ సిలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఏవైనా ఐదింటికి ఆన్సర్ చేయాలి మనం ప్రతి సెవెన్ మార్క్స్ అంటే సెవెన్ క్వశ్చన్లు ఇస్తారు ఫైవ్ మాత్రమే రావాలి ఫైవ్ మాత్రమే రాయాలి ఒక్కో క్వశ్చన్కి సెవెన్ మార్క్స్ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఎయిటీన్త్ క్వశ్చన్ వన్ త్రీ త్రీ మైనస్ త్రీ ఫైవ్ ఫైవ్ మైనస్ వన్ శీషాలు గల త్రిభుజ పరికేంద్రాన్ని కనుక్కోండి ఈ క్వశ్చన్ సల్ల రేఖల నుంచి వచ్చింది నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ జీరో ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో భుజాలు గల త్రిభుజ లంబ కేంద్రాన్ని కనుక్కోండి ఈ క్వశ్చన్ కూడా సల్ల రేఖల నుంచి వచ్చింది నెక్స్ట్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై మైనస్ సిక్స్ వై స్క్వేర్ ప్లస్ సెవెన్ వై ఈక్వల్ టు జీరో అనే సమీకరణ యుగ్మాన్ని సూచిస్తుందని సూచిస్తుందని చూపండి ఇది సల్ల రేఖ యుగ్మాల నుంచి వచ్చింది నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ ఎక్స్ మైనస్ వై మైనస్ రూట్ టూ ఈక్వల్ జీరో అనే సల రేఖ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ త్రీ ప్లస్ వై ఈక్వల్ జీరో అనే ఒకరిని ఖండించే బిందువులను మూల బిందువుకు కలిపే వచ్చే సల్ల రేఖలు పరస్పరం లంబంగా ఉంటాయని చూపండి ఈ క్వశ్చన్ కూడా సల్లరేఖ యుగమాల నుంచే వచ్చింది నెక్స్ట్ మూల బిందువు కేంద్రంగా గల వృత్తం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ కు ఎల్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ వన్ అనేది ఒక జా ఈ జా మూల బిందు వద్ద లంబకొండం చేయడాన్ని నియమాన్ని కనుక్కోండి ఈ క్వశ్చన్ కూడా రేఖ యుగ్మాల నుంచి వచ్చినాయి అంటే ఫస్ట్ రెండు క్వశ్చన్లు ఏమో సల్ల రేఖలు రిమైన్ ఇప్పుడు చదివిన మూడు క్వశ్చన్లు ఏమో సల్లరేఖ యుగ్మాలు వచ్చినాయి లాస్ట్ రెండు రే రెండు క్వశ్చన్లు ఏమో దిక్ సంఖ్యలు దిక్ కో సైన్ల నుంచి వచ్చినాయి లాస్ట్ రెండు క్వశ్చన్లు ఏంటిదండి ఎల్ మైనస్ ఫైవ్ ఎం ప్లస్ త్రీ ఎన్ ఈక్వల్ జీరో సెవెన్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎం స్క్వేర్ మైనస్ త్రీ ఎన్ స్క్వేర్ ఈక్వల్ జీరో సమీకరణాన్ని తృప్తిపరిచేలా రెండు సలరేఖలు దిక్ దిక్కో సైన్లు కనుక్కోండి లాస్ట్ క్వశ్చన్ త్రీ ఫైవ్ మైనస్ ఫోర్ మైనస్ వన్ టూ మైనస్ ఫైవ్ ఫైవ్ మైనస్ టూ శీషాలు గల త్రిభుజాల భుజాల సైన్లను కనుక్కోండి ఇవి దిక్కో సైన్ ఈ చాప్టర్ ఈ సెక్షన్ లో చూసుకుంటే సల్ల నుంచి పద్నాలుగు మార్కులకు ఇవ్వడం జరిగింది సల్లరేఖ యుగ్మాల నుంచి మూడు క్వశ్చన్లు ఇచ్చిన కనుక ఇరవై ఒక్క మార్కుకి ఇవ్వడం జరిగింది దిక్కో సైన్లకు పద్నాలుగు మార్కులు ఇవ్వడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే సల్ల ఇరవై ఆరు మార్కులకు ఇచ్చారు ఈ పేపర్లో బిందు పదం పన్నెండు మార్కులకు ఇచ్చారు లిమిట్స్ లిమిట్స్ ఏమో పద్నాలుగు మార్కులకు ఇచ్చారు కలరేఖ యుగ్మాలు ఇరవై ఒక్క మార్కులకు ఇచ్చారు డిఆర్స్ దిక్కు సంఖ్యలు దిక్కు సైన్లలో పద్నాలుగు మార్కులకు ఇచ్చారు సమతలం నాలుగు మార్కులకు త్రిపరిమాణ జామితి ఆరు మార్కులు ఇచ్చారు ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేయడం జరిగింది మీకు ఇంకా ఈ క్వశ్చన్ పేపర్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ కావాలంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఎక్కువ మందికి కావాలి అనుకుంటే సాల్వ్ చేస్తాను ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో సాల్వ్ చేశాను కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో చెక్ చేసుకోండి క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి ఆన్సర్ అక్కడ తెలుగులోనే చెప్తాను కనుక సేమ్ ఉంటుంది ఇఫ్ యూ లైక్ మై వీడియో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్